సాక్ష్యాన్ని నిలబెట్టిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ఫ్రైడే నేను ఫాస్ట్గా ఉండి దేవుడు సువార్త చేయాలి అని అనుకుంటా ఉన్నాను, కానీ డ్యూటీ లేదని చెప్పారు. సడన్గా డ్యూటీ వేశారు, కానీ నేను బెడ్ సైడ్ అంతా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పెషల్ రూమ్స్కి వెళ్ళాను. అక్కడ ఒక పేషెంట్కి డిఫికల్ట్ బ్రీతింగ్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్. నేను సువార్త చేయాలి ఎవరికొకరికి అనుకుంటా ఉన్నాను, కానీ ఎక్కడ కుదరలేదు. కానీ లాస్ట్ ప్రేయర్ చేసుకొని ఇంకా నా డ్యూటీ అయిపోయింది అనుకుంటా ఉన్నా. ఆ సమయంలో ఒక రూమ్కి వెళ్ళాలని నాకు అనిపించింది, వెళ్ళాను. స్పెషల్ రూమ్ అది, అక్కడికి వెళ్ళి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ సిస్టర్లు బాగా చూస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ టైంలో అమ్మ అందరూ వస్తున్నారు, వచ్చి బాగున్నారా ఇక్కడ సిస్టర్లు బాగా చూస్తున్నారా అని అడుగుతున్నారు. నాకు అది కాదు, డాక్టర్ వచ్చిన ఏదో రోజుకు ఒక మాత్ర యాడ్ చేస్తున్నారు, కానీ నాకున్న డిఫికల్ట్ బ్రీతింగ్ అంటే ఆయాసం తగ్గనే లేదు తనకి. ఇంకా అలా చెప్తా ఉన్నారమ్మ నాకు ఒక మంచి మాటలు చెప్పు అని చెప్పి చెప్తా ఉన్నాడు పేషెంట్. వాళ్ళు సురేష్ ఆచార్యులు అన్నమాట. వాళ్ళందరూ చూడడానికి చాలా పెద్దగా ఉన్నారు, ఫ్యామిలీ అంతా పొడవు పొడవుగా అందరూ బొట్లు అన్నీ పెట్టుకున్నారు. కానీ నేను చెప్పాను, మీరు ఏ దేవుడిని అయితే కొలుస్తున్నారో ఆ దేవుడితో మీరు మాట్లాడండి, ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ని కూడా దేవుడే కదా సృష్టిస్తాడు అని చెప్పాను. కానీ అయినా ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. వెంటనే నేను చెప్పాను, సరే నాకు తెలిసిన ఒక గాడ్ ఉన్నాడు, నేను పరిచయం చేస్తున్నాను, నమ్మతారా తాతయ్య అంటే, సరే చెప్పమంటే నేను గాడ్ గురించి అంతా చెప్పాను. మన చర్చిలో ఒప్పుకోలు ప్రార్థనలు అలా ఉంటాయి కదా, అవన్నీ నేను చెప్పాను. నాకు గుర్తున్నటువన్నీ చెప్పి దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను వివరించాను. ఆ క్షణంలో తాత నమ్మ నేను ఇప్పుడే నేను ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాను, మీ దేవుడు గొప్ప దేవుడైతే నాకు ఈరోజు ఆయాసం అంతా పోతుంది కదా అంటే ఖచ్చితంగా పోతుంది తాతయ్య అని చెప్పి దేవుడి గురించి ప్రార్థన చేశాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా విల్లింగ్ అయ్యారు. నా ఆయనకి ఆయాసం తగ్గని వ్యక్తి నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయి దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు నిన్న వచ్చి నాకు ఫోన్ చేశారు, అమ్మ మేము హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పి నేను వెళ్ళాను. అంకుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్తున్నాం తల్లి అని చెప్పారు. దేవుడు చేసిన మేలు కట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వీఆర్ బ్లెస్డ్ దాన్ థోమా, వీఆర్ మోర్ దాన్ థోమాస్. అవునా? రీజనింగ్ కన్నా అతీతంగా మనం నమ్మగలుగుతున్నాం. భౌతికమైనటువంటి శరీరముతో మనము దేవుని చూడకపోయినను ఆయన వాక్యము ద్వారా విశ్వాసముతో ఆయనను నమ్ముతున్నాం. హల్లెలూయా. అందుకే మనం ధన్యులం, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. అందుకే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి చూడాలి, చూచి నేను నమ్ముతాను, చూచి నేను వినాలి అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. ఎవ్రీబడి ఆసిందా ఫెయిత్రం?
యేసయ్య కానీ ఒక్కసారి నాకు కనిపించుంటే నావన్నీ నేను అడిగేసేసి ఒక్కసారి నన్ను నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడితే చాలబ్బా ఈ లోకంలో అని అనుకునేవాళ్ళు. అలాంటి ఆశ కొంతమందికి ఉనింటుందా? ఖచ్చితంగా. అవునా కాదా? యు నో దాట్ నాకు కూడా ఉనింది ఒకప్పుడు, నాకు కూడా అలాంటి ఆశ ఉంది ఒక్కసారి యేసయ్య ప్రత్యక్షమైతే. డోంట్ సీక్ ఫర్ గాడ్స్ అపీరెన్స్, అర్థమైందా? డోంట్ సీక్ ఫర్ గాడ్స్ అపీరెన్స్ బట్ సీక్ ఫర్ హిస్ గైడెన్స్. అర్థమైందా? హల్లెలూయా. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? సీక్ ఫర్ హిస్ గైడెన్స్ బట్ డోంట్ సీక్ ఫర్ హిస్ అపీరెన్స్. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అపీరెన్స్ గురించి నువ్వు ఎంటపడతావో, ఒకడున్నాడు వెనకాల మోసం చేసేవాడు, కరెన్సీ నోట్ని ఇటు తిప్పించి అటు తిప్పించి కూడా మోసం చేస్తున్నాడు. అవునా? ఈ మధ్యలో 1000 రూపీ నోట్స్ అన్నీ కూడా చాలా వరకు మోసపూరితమైన, జాగ్రత్తగా ఉండండి అని గవర్నమెంట్ సూచిస్తూ ఉంది. ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై మ్యాన్ కెన్ బి డూప్లికేటెడ్, యు నో దాట్? అవునా? ఒక మంచి ఫోన్, టచ్ స్క్రీన్ ఫోన్ తయారు చేస్తే సేమ్ టచ్ స్క్రీన్ ఫోన్ చైనాలో విడుదలైపోయింటుంది మరుసటి రోజు. హల్లెలూయా. సేమ్ ఫార్ములా ఉంటుంది. అంటే దేవుడు ఒకవేళ బాహ్యంగా ఆయన తను తానుగా నువ్వు నన్ను వెంబడించు, నన్ను బాహ్యంగా మాట్లాడు అంటే సేటన్ కెన్ రీప్లేస్ దట్ పొజిషన్. హల్లెలూయా. దేవుడు ఆ ఛాన్సు సేటన్కి ఇవ్వాలని ఇష్టపడాలా? అర్థమైందండి. ఎక్కడైనా యేసుప్రభు ప్రత్యక్షమవుతాడు, ఎక్కడైనా భూమి మీద ఆయన ప్రత్యక్షమైనంటే నమ్మబాకండి. అంత్యదినాల్లో ఇలాంటివి జరుగుతాయని వాక్యంలో ఉంది. నేనే క్రీస్తును అన్నటువంటి అబద్ధ బోధకులు కూడా బయలుదేరతారని ఉంది వాక్యంలో. చాలా జాగ్రత్తగా వినండి. అందుకే ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి వాక్యంలో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ వాట్ యు సీ, వాట్ యు లిజన్, వాట్ యు హ్యావ్ ద న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్, యు హ్యావ్ టు చెక్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తికి యేసుప్రభు వారు కనిపించాడంటే, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ గివ్ దిస్ ఇలస్ట్రేషన్, పాశ్చాత్య దేశంలో ఆయన బలంగా వాడబడినటువంటి మ్యాన్ ఆఫ్ గాడ్, 8 సార్లు ఆయన ఫిజికల్గా ప్రత్యక్షమయ్యాడంట యేసుప్రభు. హల్లెలూయా. 8 సార్లు అంట, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 8 times జీసస్ అపియర్డ్ ఓపెన్ విజన్. దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ విజన్స్, మీకు తెలుసో తెలీదో. నేను అవన్నిటినీ ఒక్కొక్కటి నేను ఒక్కొక్క దాన్ని నేను తీసుకొని ముందరికి వెళ్తాను. బట్ నౌ ఫర్ దిస్ సేక్, ఈ ఓపెన్ విజన్ అంటే ఏంటో తెలుసా? బాహ్యంగా నీ శరీరంతో ఆత్మలోకాన్ని నువ్వు చూడడం. హల్లెలూయా. అంటే నువ్వు శరీరంలోనే ఉన్నావు, నీ ఇంద్రియాలతో కలిపి అంటే నీ బాహ్యమైనటువంటి కన్నులతో నువ్వు ఆత్మలోకాన్ని సడన్గా నువ్వు చూసేటువంటి దాన్ని ఓపెన్ విజన్ అంటారు. దాన్ని క్లోజ్డ్ విజన్ అనేది వేరు. క్లోజ్డ్ విజన్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ డీటెయిల్. యేసుప్రభు వారు ఈ వ్యక్తికి కనిపించాడంట. కనిపిస్తే మొట్టమొదటిగా ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ జీసస్, చూడండి యేసయ్యనే, ఇఫ్ యు ఆర్ జీసస్ లార్డ్, దెన్ టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ టెల్లింగ్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆర్ నాట్. హల్లెలూయా. నువ్వు చెప్పే మాటలు, ఈ వాక్యం అయితే నువ్వు ఏదైతే ఇచ్చావు కదా, ఆ వాక్యములు ఉన్నాయి కదా అన్నాడంట. యేసుప్రభు వారు చాలా ఆనందపడ్డాడంట. సంతోషం పెరిగిపోయిందంట యేసుప్రభుకి. ఎందుకో తెలుసా? ఆయన తన వాక్యాన్ని తన నామము కంటే ఏం చేసాడండి? హెచ్చించాడు. హల్లెలూయా. ఆయన తన నామము కంటే, యేసయ్య నామమును కంటే ఆయన తన వాక్యాన్ని హెచ్చించాడనటువంటి మాటను ఆ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే రుజువు చేశాడు. మనమైతే గుడ్డిగా, యేసయ్య చెప్పండి, కానీ నాకు ఇట్లాంటి ప్రత్యక్షత వచ్చింది, నేనెంత ధన్యుడను అని నెక్స్ట్ మొత్తం టెస్టిమోనీలు ఉంటాయి ప్రపంచమంతా, టీవీలో ఆడ ఈడ ఎక్కడ చూసినా, ఐ సా జీసస్. యేసయ్య ఏం మాట్లాడాడు తెలుసా? ప్రాఫిట్ గురించి మాట్లాడాడంట. చాలామందికి ప్రాఫిట్ అనేటువంటి ఆఫీస్ గురించి చాలా తక్కువగా పరిచయం ఉంటుంది. కొన్నిసార్లు దేవుని చేత, ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడము అని అంటే, ఎవరో ఒక ప్రవక్త నా మీదకి వచ్చి ఈ మాట చెప్తే బాగుంటుంది అని అనుకొని ఆ గైడెన్స్ కోసం సీక్ చేస్తూ ఉంటారు కొంతమంది. అర్థమైందా నేను చెప్పిన మాట? నాకు ఎవరైనా ఒక మనిషి వచ్చి, దైవజనుడు వచ్చి, నువ్వు ఇలాగుండు అలాగుండు అలాగుండు అంటే ఈజీ కదా, చాలా ఈజీ కదా అనుకుంటారు. అర్థమైందా? అప్పుడు యేసయ్య ఆ యొక్క వ్యక్తితో మాట్లాడిన మాటలు ఏంటంటే,
పాతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి ఆయన తీసుకొని వచ్చాడంట. వెన్ హీ వాస్ టెల్లింగ్ అబౌట్ దాట్ ద ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ అంటే పాతన నిబంధనలో ఉండే ప్రవక్తలు ఎటువంటి వారంటే వారిని సీర్స్ అనేటువంటి మాటతో ఆయన చెప్పాడండి. సీర్స్ SEERS అంటే ఏంటంటే హీ సా అండ్ న్యూ ద థింగ్ సూపర్ న్యాచురలీ. అంటే వాళ్ళు ఆ ప్రవక్తల యొక్క ఆఫీస్ అనేది ఏంటంటే వారు సూపర్ న్యాచురల్ థింగ్స్ని చూడగలరు, దాన్ని తెలుసుకోగలరు. వారు ప్రవక్త, దట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అయితే పాతన నిబంధనలో ఉండే ప్రవక్తలకు ఇప్పుడున్న ప్రవక్తలకు తేడా ఉందని చెప్పాడు. ఏంటి ఆ తేడా అంటే తెలుసా, ఇప్పుడున్న ప్రవక్తలు కూడా దే కెన్ సీ అండ్ న్యూ ద సూపర్ న్యాచురల్ థింగ్స్, బట్ అనే పదం చాలా ఇంపార్టెంట్, బట్ దే కెనాట్ గైడ్ ద చర్చ్. హల్లెలూయా. దే హ్యావ్ నో రైట్ టు గైడ్ ద చర్చ్. వారు సంఘాన్ని నడిపించడానికి, సంఘమును ముందరికి తీసుకెళ్ళి నడిపించడానికి కాదండి ఆ ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఏ సంఘములో ఉన్నటువంటి విశ్వాసికి ఆల్రెడీ దేవుడు ప్రత్యక్షత జ్ఞానం ఇచ్చి ఉంటాడో దానిని కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే ఈ ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే ఎవరిని విని మోసపోకండి. అన్లెస్ అంటిల్ మీకు దేవుడు ఒక వాగ్దానం చేత మీకు ఆల్రెడీ మాట్లాడి ఉండి ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఒక ప్రవక్త వచ్చి మాట విడుదల చేస్తే మాత్రమే తీసుకోండి. నువ్వు అక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఆ దేశానికి వెళ్ళమ్మా, నువ్వు ఆశీర్వదించబడతావు అని ఎవరైనా చెప్తే నీకు ఆల్రెడీ ఆ మాట వాక్యము ద్వారా నీ అంతరంగ మనస్సాక్షి యందు నీకు ఆ విశ్వాసముతో ఆ ఇంప్రెషన్ కలిగి ఉంటే దెన్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ద ప్రాఫిట్, దెన్ బిలీవ్ దట్. హల్లెలూయా. అంతేగాక ప్రతి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రొఫెసైమీ అంటే డెవిల్ కూడా దూరి ప్రొఫెసై చేస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ద ఆఫీస్ ఆఫ్ ప్రొఫెసీ, ద ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఈస్ ఏ వెరీ వెరీ హై పొజిషన్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. అర్థమైందా. ఈ చర్చ్ ఏం చేయాలంటే ప్రాఫసీ కోసము దేవుని ఆ యొక్క ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళకూడదు, కానీ దే కెన్ సీక్ గాడ్స్ విజ్డమ్, గాడ్స్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ అనాయింటింగ్ అండ్ ఆఫీస్ అపాన్ దట్ ప్రాఫిట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్ విచ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ పుట్ ఇన్ యువర్ హార్ట్. అందుకే మనం ఏం చేయాలంటే ద మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ ప్రాఫిట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఓన్లీ కన్ఫర్మ్ వాట్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్. అందుకే ఆత్మ చేత నడిపించబడడం అనేది కాకుండా దేవుడు అక్కడ ప్రవక్త చేత నడిపించబడండి అని చెప్పలా. అర్థమైందా. 8:16 ఏమనుందండి, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. ఎందరైతే దేవుని ప్రవక్త చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని రాయబడలా. ఎందరైతే దేవుని యొక్క దర్శనాల చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని చెప్పలా. ఎందరైతే దేవుని యొక్క కలల ద్వారా నడిపించబడతారో వారు దేవుని, అవన్నీ అక్కడ రాయలేదు. అక్కడ వెరీ క్లియర్లీ ఇట్ హస్ సెడ్ వెన్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యు ఆర్ కాల్డ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొద్దిగా ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీ గురించి నేను ఇంకొకసారి చెప్తాను. నా థీమ్ అది కాదు కాబట్టి ఐ వాంట్ టు సే దీస్ థింగ్స్ వెరీ వెరీ క్లియర్లీ. సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ ఈస్ కాల్డ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఈ మాట ఒక్కటి నేను చెప్తే మీకు అర్థమైతే దెన్ ఐ వాంట్ టు గో బిఫోర్. ఎందుకంటే చాలాసార్లు కలితం అయిపోతుందండి, మిళితం అయిపోతుంది వాక్యం. ఎందుకో తెలుసా, సరి అయినటువంటి రీతిలో మన వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి సైతానుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న మాట ద్వారా ఆ ఏ మీనింగ్ అయితే రావాలో ఆ మీనింగ్ లేకుండా ఇంటర్ప్రిటేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తున్నారు. సో ద రైట్ ఇంటర్ప్రిటేషన్ మనం కలిగి ఉండాలంటే ఆత్మ ద్వారా మాత్రమే మనం జరగబడుతుంది. సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ నోన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆర్ స్పిరిట్స్ ఈస్ నోన్ యాజ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. అంటే ఆత్మలను వివేచించడం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆఫీస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్. అర్థమైందండి. ఇదంతా ఒక ఆఫీస్ అనమాట. అంటే ఏంటంటే సీయింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ రెమ్, ఆత్మలోకాన్ని నేను చూడాలి అనేటువంటి వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆత్మలను వివేచించేటువంటి ఆపరేషన్ ఇస్తాడు. వీరు నూతన నిబంధనలటువంటి ప్రవక్తలు ఈ యొక్క ఆఫీస్లో ఉంటారు. హల్లెలూయా.
హల్లెలూయా. కానీ దేవుడు 99% అలా నడిపించడండి. గాడ్ 99% ఆర్ నియర్లీ 100% హీ వోంట్ గివ్ ద గైడెన్స్ త్రూ దిస్ ప్రాఫిట్స్, బట్ హీ గైడ్స్ త్రూ హౌ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడాలని ఇష్టపడే వాళ్ళు, ఆత్మ ద్వారా అంటే నా అంతరంగ పురుషుడు, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి పురుషుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపించాలని ఇష్టపడతాడు. ఒకసారి ఇదే మ్యాన్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక మీటింగ్ ఎక్కడో ఆర్గనైజ్ చేయాలని వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానంగా వాళ్ళకు ఒక లెటర్ రాస్తూ ఉన్నాడంట. ఏమనంటే ఐ విల్ కమ్ అని రాస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆయన అది రాసిన వెంటనే మళ్ళీ చించేశాడంట పేపర్. మరలా తీసుకొని రాశాడంట. మరలా కొద్ది దూరం రాసిన తర్వాత లెటరు మరలా చించేశాడంట. మరలా తీసుకొని రాసేటప్పుడు యేసు ప్రభు కనిపించాడంట. డోంట్ గో టు దట్ ప్లేస్, దే విల్ నాట్ హానర్ యూ అని చెప్పాడంట. కానీ నేను ఇలా ఎప్పుడు నడిపించను అన్నాడంట. హల్లెలూయా. ఇదొక స్పెసిఫిక్ డైరెక్షన్ ఫర్ యూ, బికాస్ యు ఆర్ సీకింగ్ హౌ టు బి లెడ్ బై ద స్పిరిట్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడాలనేటువంటి తృష్ణ ఆశ కలిగి ముందరికి వెళ్తూ ఉంటావో, నీకు ఆత్మదేవుడు నడిపించే కొద్దీ దేవుడు కూడా నీకు బాహ్యమైనటువంటి రీతిలో కూడా కనిపించి మాట్లాడగలడు. హల్లెలూయా. సీక్ హౌ టు బి లెడ్ బై ద స్పిరిట్, యూ విల్ గెట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. డోంట్ సీక్ ఆఫ్టర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద లెడ్డింగ్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆత్మచేత నడిపించబడము అనేటువంటిది కాకుండా మిగతా దేని గురించైనా నేను దేవుణ్ణి చూడాలా, దేవుని నుంచి వినాలా అనేటువంటి దాని గురించి నువ్వు టైం కానీ కేటాయిస్తే నువ్వు మోసపోతావు అని దేవుని వాక్యం, దేవుడు మాట్లాడాడంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుని స్వరాన్ని వినాలి బ్రదర్ అంటారు. మంచిదే, దేవుడు మాట్లాడతాడు దేవుని స్వరం ద్వారా. కానీ దేవుని స్వరాన్ని వినాలని చెప్పి నువ్వు ఈ ఎక్స్టర్నల్ ఇయర్స్ని పెట్టి మాట్లాడు 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 అంటే డెవిల్ కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. సైతాన్ కూడా మాట్లాడతాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు. చేసుకోవడానికి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడంట. అసలు ఈ వ్యక్తి నేను మ్యారేజ్ చేసుకున్న ఈ మ్యారేజ్ చేసుకోబోయే ఈమెనైనా కాదా అని ప్రార్థనలో కనిపెడుతున్నాడంట. ఇప్పుడు ఏమైందంటే 3 నెలల సమయాన్ని అడిగాడంట. నేను నాకు 3 మంత్స్ టైం ఇవ్వండి, నేను ప్రేయర్ చేసి చెప్తానని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తికి అర్థం కావట్లా. ప్రార్థన చేస్తున్నాడంట, వాక్యం వింటున్నాడంట, చదువుతున్నాడంట, అన్నీ చేస్తున్నాడంట. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి పేరు ఏంటి అనంటే శాంతి అనే పేరు. వాక్యం ఇస్తానే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. ఒరే, ఇదే కరెక్ట్. ఎస్, దేవుడు మాట్లాడినాడు వాక్యం ద్వారా, శాంతిని నాకు అనుగ్రహిస్తున్నాడని వాళ్ళకి శాంతే అన్నాడు. గాడ్ విల్ నాట్ టీచ్ యూ లైక్ దట్. అట్లెప్పుడు దేవుడు మాట్లాడు. అందుకే వాక్యం చదివేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆత్మ వివేచన ద్వారా చదవాలి. అర్థమైందండి? వీ హ్యావ్ టు ఓపెన్ ద స్పిరిచువల్ ఇయర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందుకే పౌలు గారు ఏం చెప్పారు తెలుసా, మీరు ఆత్మీయమైనటువంటి సంగతులను నేర్చుకోవాలంటే ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలు వెలిగించబడాలి. హల్లెలూయా. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి మనము దాని గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దేవుని చేత మనం నడిపించబడాలి అనేటువంటి దాని గురించి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడేటువంటి విషయాల్లో మనం చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము తీసుకోండి. అందరం బైబిల్ వాక్యం తీసుకోండి. 17వ వచనం చదవండి. నీ విమోచకుడు సజీవుడును, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి త్రోవను నేను నిన్ను నడిపించేదను. హల్లెలూయా. ఎంతమందికి వాగ్దానం వచ్చింది? ఏదో ఒక సంవత్సరంలో వచ్చింటుంది వాగ్దానం, అవునా? యెషయా 48:17 అంటే నాకొచ్చింది. కీర్తనలు 32:8 కూడా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన
చెప్పేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. అంటే ఈ రెండు కూడా వాక్యాల్లో దేవుడు మనకు ప్రయోజనం కలగడానికి కొరకాయ్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వాక్యాలతో మాట్లాడుతున్నాడు, అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపిస్తున్నాడు. దెర్ ఈస్ ఎ థియరిటికల్ వే యాజ్ వెల్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ గైడెన్స్. ప్రొఫెషనల్ కోర్సులో థియరీ పాస్ అయినంత మాత్రం నువ్వు పాస్ అని ఎక్కడ డిగ్రీ ఇవ్వరు. యూ హ్యావ్ టు పాస్ ఇన్ ద ప్రాక్టికల్స్ ఆల్సో. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ లైఫ్లో జస్ట్ నోయింగ్ థియరిటికల్ వే ఆఫ్ బిబ్లికల్ నాలెడ్జ్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టికలీ న్యూ హౌ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. అర్థమైందా? అంటే కేవలము వాక్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఏదో రెండు మాటలు తెలుసుకొని దాని మీద మనం కట్టుకోవడం కాదు, కానీ వ్యక్తిగతంగా దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడినప్పుడు నీకు ప్రయోజనము కలగడానికి కొరకాయ ఆయన నిన్ను ఈ స్థలం నుంచి ఇంకో స్థలంలోనికి తీసుకువెళ్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ జర్నీ. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి మార్గములో మనల్ని నడిపించడం అంటే అదే. క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఎంతమందికి తెలుసండి, వీ డోంట్ ప్రీచ్ అబౌట్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇది మతం కాదు, దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. వీ ప్రీచ్ అబౌట్ హౌ యు హ్యావ్ టు బీ ఇన్ దిస్ వే సో దట్ యువర్ లైఫ్ విల్ బీ ప్రాస్పర్డ్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ బ్లెస్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ఒకే మాట ఏమన్నాడంటే, నేను నీకు ప్రయోజనం కలుగునట్లు. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఏంటో తెలుసా? క్లియర్గా ఐ విల్ టెల్ యూ వాట్ గాడ్ హాస్ టోల్డ్ మీ ఇన్ మై హార్ట్. ఇఫ్ యు ఫాలో ద ఇన్వర్డ్ విట్నెస్, నీ అంతరంగ సాక్ష్యాన్ని నువ్వు కానీ ఫాలో అయితే ఐ విల్ మేక్ యూ రిచ్ అన్నాడు. ఐ విల్ గైడ్ యూ ఇన్ ఆల్ ద అఫేర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు. యువర్ ఫైనాన్షియల్ అండ్ యువర్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? ఐఎమ్ నాట్ అపోజ్ టు మై చిల్డ్రన్ టు బీయింగ్ రిచ్, ఐఎమ్ అపోజ్ టు బీ దేర్ బీయింగ్ కవర్చియస్. నా పిల్లలు ధనవంతులుగా మార్చడానికి నేను ఎప్పుడు అలాగ అనుకోను, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం అనేది అది రాంగ్ అన్నాడు. ఇఫ్ ఐఎమ్ రిచ్ ఐ విల్ బ్లెస్ అదర్స్. అర్థమైందా? రిచ్ అంటే ఏందో తెలుసా? రిచ్ అనే మీనింగ్కి చాలామంది నెగిటివ్ తీసుకుంటారు. రిచ్ అంటే నా డిక్షనరీలో నేను రాసుకున్న మాట ఏంటంటే ఫుల్ సప్లై. హల్లెలూయా. అబండెంట్ ప్రొవిజన్. అర్థమైందా? అబండెంట్ ప్రొవిజన్ ఈజ్ ద రిచ్నెస్ ఇన్ మై లైఫ్. ఫుల్ సప్లై ఈజ్ ద రిచ్ దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అన్ని ఏరియాస్లో అబండెంట్ సప్లై దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆర్ యు రిసీవింగ్ దట్? హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ దిస్ వర్డ్, ద ఫుల్ సప్లై అండ్ అబండెంట్ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్. రిసీవ్ ఇట్. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. కానీ ఇది ఓవర్ నైట్లో జరగదన్నాడు. ఇది ఒక్క రాత్రిలో జరగదు ప్రియులారా. యు హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్. ఖచ్చితంగా నేను ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో చేయాలనుకుంటున్నాను. ఇది ఇదే మాటను నేను సంఘంతో కూడా ఇదే మాటలు నేను విడుదల చేస్తున్నాను. ఎవరైతే ఈ మాటను రిసీవ్ చేసుకున్నారో మీతో చెప్పే మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఇన్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ మేక్ యూ అబండెన్స్. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హిస్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హిస్ రిచెస్, ద అబండెంట్ సప్లై, ద ఫుల్ సప్లై. నీకు ఏ ఏరియాలో అయితే కొదవు ఉందో ఆ ఏరియాలో దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాడు. నీకు ఉద్యోగంలో కొదవ ఉందా? ఉద్యోగంలో ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిలో ఆయన తన అబండెన్స్తో నింపాలనుకుంటున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు, నీకు ప్రయోజనం కలుగునట్లు ఆయన నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితుల్లో, నీ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్లో దేవుడు సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. వాట్ ఈస్ దట్ ద వర్డ్ ఐ రిసీవ్డ్ యు నో, ఐ విల్ మేక్ యూ రిచ్. ఎవరితో చెప్పాడని చెక్ చేసిన నేను బైబిల్లో, ఏంద్రా ఇది దేవుడు చెప్, వాట్ ఈస్ దిస్ అని చెక్ చేస్తే అబ్రహాంతో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, అబ్రహాం వాస్ వెరీ రిచ్. హల్లెలూయా. చెప్పండి నా వెనక, అబ్రహాం వాస్
వెరీ రిచ్, వెరీ రిచ్. వెరీ రిచ్ అంటే ఏందో తెలుసా, ధనము కాదు అబ్రహాముకి, అన్నీ ఉన్నాయి, పేరు, ప్రఖ్యాతి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నడిపింపు. ఎక్కడైతే కొరత ఉందో ఆ కొరతను పూర్తి చేసినాడు ఇస్సాకు ద్వారా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అబండెన్స్ రిచెస్ ద్వారా ఏం చేస్తున్నాడు, ఈజ్ ఫిల్లింగ్, ఫిల్లింగ్. హల్లెలూయా. చెప్పండి, ఐఆమ్ ఫిల్డ్, ఐఆమ్ రిసీవ్డ్ బై ద ఫుల్ సప్లై ఆఫ్ హిస్ అబండెన్స్ ప్రొవిజన్. హల్లెలూయా. లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుంటాం. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద మీడియా, ఈ శాంతి టీవీలో నుంచి వాచ్ చేసే వాళ్ళకి మీ కొరకై నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ టీవీలో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ యొక్క చేతులు ఆ టీవీ మీద చూపించండి. ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ చేతులు ఆ యొక్క ల్యాప్టాప్ మీదో ఆ డెస్క్టాప్ మీద పెట్టండి. సీ మై ఫ్రెండ్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి అంటే, నీ జీవితంలో అభివృద్ధి బాటలో నువ్వు నడవాలి అంటే, నీ జీవితంలో స్వస్థతను నువ్వు పొందుకోవాలంటే, నీ కుటుంబ జీవితంలో శాంతి సమాధానాలు నువ్వు పొందుకోవాలి అంటే, నీ కుటుంబ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడాలి, నీ పిల్లల భవిష్యత్తు, నీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పొందుకోవాలంటే యేసయ్య చెంతకి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను, నేను మనవి చేసుకుంటున్నాను. ద డే వెన్ యు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, హీఈస్ రెడీ టు రెస్క్యూ యూ. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తావో ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఈ మాటలు, ఈ ప్రార్థన నాతో ఏకీభించండి. మీ చేతులెత్తి మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, యేసయ్య మిమ్మల్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు. నాతో ఈ మాటలు ఏకీపించండి. యేసయ్యా, నీ వాక్యము విన్నాను, నీ వాక్యము ద్వారా నా శరీరంలోకి నీ శక్తిని ప్రవహింపజేసి నన్ను ప్రభా స్వస్థపరచమని ఇప్పుడే వేడుకుంటున్నాను. యేసయ్యా, నీ వాక్యము ద్వారా, నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థతను అనుగ్రహించినావని నేను నమ్ముతున్నాను. నాకు స్వస్థతని ఇచ్చినావు, నాకు మనశ్శాంతిని ఇచ్చావు, నాకు సుఖ సంతోషములు ఇచ్చావు, నా కుటుంబంలో ఐక్యత సమాధానాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక మాట ఆఖరిగా చెప్తున్నాను, దేవుడు ఈరోజు మీ మాటలు విన్నాడండి, నీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నీ జీవితంలో నీకు కావాల్సిన మేలును దేవుడు చేశాడు. విశ్వాసముతో దాన్ని పొందుకోవాలి. విశ్వాసం నీకు రావాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యమును వినాలి అంటే సంఘానికి రావాలి. మా యొక్క సర్వీస్ అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ నెల్లూరు పట్టణంలో ఐఎంఏ హాల్లో ప్రతి ఆదివారం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని దీవెనలు పొందుకొనండి. యేసు నామములో మీకు శుభములు కలుగునుగాక, ఆమేన్. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది.
మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.